వాళ్ళ వల్ల కూడా కాదనుకుంటా. ఇంతమంది సెక్యూరిటీ మధ్యలో సీసీటీవీ మీటర్లో నేను పోయి దస్తికిని బెదిరించిన అంటే వాడు ఏం కంప్లైంట్ చేయలేదు. పోలీసులు కంప్లైంట్ చేయలేదు, జడ్జిని పోతారు, 10 సార్లు జడ్జిని కలిసినాడు వాడు, ఎందుకు కంప్లైంట్ చేయాలి జడ్జిలకి? 3 నెలల తర్వాత నిదానంగా బయటకు వచ్చి మీ బెయిల్ అప్లికేషన్ ఇస్తే దస్తగిరి బెయిల్ లేట్ అవుతుందని వాళ్ళు భార్యతో మాట్లాడిస్తాడు. ఆ తర్వాత దస్తగిరి వచ్చి మాట్లాడతాడు, ఏది మాట్లాడమంటే నెక్స్ట్ సుప్రీం హైకోర్టులో ఈ అఫిడవిట్ వస్తుంది, ఇట్లా అప్రూవల్ బెదిరిస్తున్నాడు, శంకరెడ్డి కొడుకు బెదిరిస్తున్నాడు. అంత చిల్లర డ్రామాలు వేస్తున్నారంటే అంత డ్రామాలు వేస్తున్నారు. అసలు ఇంత క్రిమినల్లీ మైండెడ్ ఫెలో నా ఒక్క దాంట్లో అంటే నేను షాక్ అయినా, నాతో పాటు వచ్చిన డాక్టర్లు షాక్ అయినారు, జైలు అధికారులు షాక్ అయినారు, అందరు ఏంటి సమయుడు ఇట్లా మాట్లాడుతున్నారని. ఇంత చిన్న విషయంలోనే ఇంత బెలంటంగా వాడు అబద్ధాలు చెప్తాంటే ఇంకా అప్రూవల్ దాంట్లో ఎంత అబద్ధాలు చెప్పినాడో మీ ఊళ్ళకే వదిలేస్తున్నా. వాడికి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి లేదన్న మేము చెప్పిన స్టోరీ ప్రకారం చెప్పండి, వాళ్ళు 4 పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్తేనే చాలు, నీకు యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తాము, నిన్ను అరెస్ట్ చేయము, నీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాము, నిన్ను హీరోగా చూస్తాము, నీకు 10 మంది సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేట్టు చూస్తాము, నువ్వు యాడిపోయినా మేమే చూసుకుంటాము అన్నీ చెప్పి వాడితో అప్రూవల్గా మారిపించి వాడితో స్టేట్మెంట్లు ఇప్పించి అదే దస్తగిరితో వాడు ఏదో పెద్ద సినిమా హీరో అయినట్టు రోజు మీడియాలో స్టేట్మెంట్లు. ఆయన ఇంకా మీడియా ముందు మాట్లాడేటప్పుడేమో అందరినీ తిడతాడు, చీఫ్ మినిస్టర్ సార్ దగ్గర నుంచి అందరినీ తిడతాడు. సునీత దగ్గర సునీత మేడం, రాజశేఖర రెడ్డి సారు వాళ్ళు చాలా మంచులు, చాలా విధేయులు, చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు మమ్మల్ని ఏమి అనలేదు, మేము వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాం. ఈమె కూడా సేమ్ రెసిప్రోకల్ జడ్, అంటే నీ నా కామెంట్స్ కదా ఇది, జస్ట్ కామెంట్స్ మేడ్ బై హైకోర్టు జడ్జ్, అంటే పేరు చెప్పడం బాగోదు కాబట్టి. మేము బెయిల్ అప్లికేషన్ వేసినప్పుడు నాతో పాటు మీ ఏ నాన్నతో పాటు A2 A3 కూడా బెయిల్ అప్లికేషన్లు వేసినారు, ఇది అందరూ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సింది. మా బెయిల్ అప్లికేషన్లో మాత్రమే ఇంక్లూడ్ అయింది సునీత, నరేడు సునీత బెయిల్ ఇయ్యద్దు అని చెప్పేసి ఒక సీనియర్ అడ్వకేట్ని హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి అడ్వకేట్ తెప్పించి మాట్లాడిస్తారు. అదే A2 A3 బెయిల్ అప్లికేషన్ అంటే నిజంగా మర్డర్ చేసిన వాళ్ళని, వాళ్ళ నాన్న కొట్టినోడిని, తన్నినోడిని, ఎక్కడంటే అక్కడ తన్నినోడిని బెయిల్ అప్లికేషన్ ఇంప్లీట్ చేయాలి. జడ్జ్ వాజ్ షాక్డ్, ఏంది మా ఇది, వీళ్ళ అప్లికేషన్ దాంట్లో ఎందుకు ఇంప్లీట్ అవుతున్నావు, వీళ్ళ దాంట్లో ఇంప్లీట్ అంటే నెక్స్ట్ రోజు భయపడి ఇద్దరు A2 A3కి ఇంప్లీట్ అప్లికేషన్ వేసింది అప్పటి నుంచి. అంతవరకు వాళ్ళకి ఏం అబ్జెక్షన్ లేదు, A1తో సంబంధం లేదు, A2తో సంబంధం లేదు, A3తో సంబంధం, A4కి అయితే వాళ్ళే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి బయట కూర్చోబెడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.